నంద్యాల జిల్లా మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 11వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులు మహానందీశ్వర స్వామిని మయూర వాహనంపై ఊరేగించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఊరేగింపు కొనసాగింది. ఉత్సవాల్లో భాగంగా లింగోద్భవం, లోక కళ్యాణం, రథోత్సవం, తెప్పోత్సవంతో సహా తదితర ఉత్సవాలను నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. దక్షిణ భారతంలో అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అనేటువంటిది ప్రారంభమైంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వివిధ వాహనాలపై స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది. 10వ తారీఖు మనకి రథోత్సవం అనేటువంటిది క్షేత్రంలో విశేషంగా జరుగుతుంది. అట్లాగే 8వ తారీఖు రాత్రి లింగోద్భవ కాల మహారుద్రాభిషేకము, అట్లాగే స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి మహానందీశ్వరుడు యొక్క బ్రహ్మోత్సవ వైభవాన్ని ప్రత్యక్షంగా అందరూ కూడా వీక్షించి పరమేశ్వరుడి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. భక్తులు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం వేలాదిగా భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము. అందు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేశాము. 8వ తారీఖు భక్తులకి అందరికీ లింగ దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో తెల్లవారుజామున 1 గంట నుంచి 4 గంటల వరకు లింగ దర్శనం చేసుకునే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.